ఉద్యోగాలపై మంత్రి కేటీఆర్ ఓయూలో బహిరంగ చర్చకు రావాలని డిమాండ్ చేశారు. బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి రామచంద్రరావు కేటీఆర్ సవాల్ను స్వీకరించి ఉద్యోగాల భర్తీపై ఆర్ట్స్ కాలేజ్ క్యాంపస్ ముందు చర్చకు రావాలన్నారు. రామచంద్రరావు వెంటనే 250,000 ఉద్యోగాల్ని భర్తీ చేయాలన్నారు. ఓయూలో వీసీని నియమించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగాలపై మంత్రి కేటీఆర్ ఓయూలో బహిరంగ చర్చకు రావాలని డిమాండ్ చేశారు. బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి రామచంద్రరావు కేటీఆర్ సవాల్ను స్వీకరించి ఉద్యోగాల భర్తీపై ఆర్ట్స్ కాలేజ్ క్యాంపస్ ముందు చర్చకు రావాలన్నారు. రామచంద్రరావు వెంటనే 250,000 ఉద్యోగాల్ని భర్తీ చేయాలన్నారు. ఓయూలో వీసీని నియమించాలని డిమాండ్ చేశారు. డీటెయిల్స్ రాజు అందిస్తారు. రాజు, ఉద్యోగాలపై ఓయూలో బహిరంగ చర్చకు వెళ్లారు కదా, మరి రామచంద్రరావు ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎట్లా ఉంది? థ్యాంక్ యూ యశోద. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే రాష్ట్రంలో 131,000 ఉద్యోగాలను భర్తీ చేశామని స్వయంగా మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. దానికి ఎవరైనా చర్చించడానికి సిద్ధమంటూ సవాల్ విసిరడంతో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ చర్చకు వచ్చి ఆ సమయంలో కూడా ప్రభుత్వం తరపు నుంచి ఎవరు రాలేదు. ఇవాళ బీజేపీ ఓయూ ఆర్ట్స్ కాలేజ్ ముందు చర్చకు రావాలని ప్రకటించడం జరిగింది. దానికి అనుగుణంగానే బీజేపీ నాయకుడు రామచంద్రరావు ఓయూ క్యాంపస్ ముందు ఒక టేబుల్ వేసుకొని ఎవరైతే రాష్ట్ర ప్రభుత్వము మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ రిలీజ్ చేశారో పలానా డిపార్ట్మెంట్లో పలానా సిబ్బందిని భర్తీ చేశాం, ఇన్ని రిక్రూట్మెంట్స్ని భర్తీ చేశాం అయితే ఎవరైతే లేఖ విడుదల చేశారో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ తీసుకొని రామచంద్రరావుతో పాటు బీజేపీ సంబంధించిన అనుబంధ సంబంధించిన విభాగాలకు సంబంధించిన విద్యార్థి నాయకులు కూడా ఉన్నారు. ఉదయం నుంచే పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. అయితే రాష్ట్రం వచ్చిన తర్వాత లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాల్సిన ప్రభుత్వం అబద్ధాలతో పబ్బం గడుపుతుందంటూ వీళ్ళు చెప్తున్నారు. సార్ చెప్పండి సార్, ప్రధానంగా ఓయూ క్యాంపస్ను వేదిక చేసుకొని మీరు ప్రశ్నించడానికి కారణాలు ఏంటి? ఒకటి, 130,000 ఉద్యోగాలు వచ్చినాయని చెప్పారు. 132 ఉద్యోగాలు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎక్కడ ఎవరికి ఇచ్చారు? ఈ ఉద్యమం గడ్డ ఇది. తెలంగాణ ఒక ఉద్యమం మొదలైంది ఆర్ట్స్ కాలేజ్ ముందు నుంచి. ఈ ఆర్ట్స్ కాలేజ్ ముందు నుంచోని ఈరోజు నేను అడుగుతా ఉన్నాను ప్రభుత్వాన్ని, కేటీఆర్ గారు మీరు రాండి, ఇక్కడ మనం మాట్లాడదాం. ఇక్కడ ఎంతమంది విద్యార్థులకు ఉద్యోగాలు ఇచ్చారు? 132 ఉద్యోగాలు ఇచ్చినప్పుడు కనీసం విశ్వవిద్యాలయాలు ఒకరిద్దరికైనా రావాలి కదా. ఇక్కడ విద్యార్థులు ఉన్నారు, వాళ్ళు చెప్తారు ఎంతమందికి వచ్చింది చెప్పి. తర్వాత మీరు చెప్పేటటువంటి 100,000 ఉద్యోగాలు, దాంట్లో మీరు రెగ్యులరేషన్, అవి కొత్త నియామకాలు కావు. ఏ తెలంగాణ ఉద్యమం అయితే నియామకాల కోసం మనం పోరాడినామో, ఏ తెలంగాణ అయితే మన నియామకాల కోసం తెచ్చుకున్నామో, అది గవర్నమెంట్ ఉద్యోగాల కోసం తెచ్చుకున్నాం మనం. ఆ గవర్నమెంట్ ఉద్యోగాలు మీరు ఎన్ని చేశారు, ఈ ఎన్ని చేశారు మీరు? కాబట్టి అది మీరు చెప్పాలి. ఈరోజు మీరు స్పష్టం చేయకుండా రెగ్యులరైజ్ చేసేటటువంటి విషయాలు తీసుకొచ్చి లైన్ మెన్లను, ఎలక్ట్రిసిటీలో చేసినటువంటి ఒక మొత్తం వాటిని, సింగరేణిలో చేసినటువంటి ఒక దీన్ని మీరు రెగ్యులరైజ్ చేసి 100,000 అని చెప్పి ఫిగర్ తీసుకొస్తున్నారు. ఇవన్నీ కాకి లెక్కలు. మీరు ఇచ్చింది 36,000 మాత్రమే. ఇదే విశ్వవిద్యాలయాలు దాదాపు 1,500 ప్రొఫెసర్లు, లెక్చరర్స్ పోస్ట్ ఖాళీ ఉంటే, శాంక్షన్ అయి ఉంటే, దాంట్లో కేవలం 90 మాత్రమే రెగ్యులర్ ఉన్నాయి. మిగతా అంతా కూడా కాంట్రాక్ట్ లెక్చర్స్ మీద నడుస్తూ ఉన్నాయి. ఏంది దానికి కారణము? పాలమూరు విశ్వవిద్యాలయంలో 150 స్ట్రెంత్ ఉంటే ఓన్లీ 9 మంది పర్మనెంట్ స్టాఫ్ పనిచేస్తూ ఉన్నారు, ప్రొఫెసర్స్ కానీ లెక్చరర్స్ కానీ. ఇవన్నీ వ్యవస్థలు ఎక్కడ ఉద్యోగాలు ఇచ్చారు? మాకే చాలా 132,000 ఉద్యోగాలు ఇచ్చారంటే పాపం విశ్వవిద్యాలయ స్టూడెంట్లు గుండెలు దొరనది. పాపం కొంతమంది హార్ట్అటాక్ వచ్చే పరిస్థితులు ఉండే, కానీ కొద్దిగా మరోసారి పర్లేదు ఇక్కడ వచ్చి చెప్తారులే అనుకున్నాం. కానీ కేటీఆర్ గారు రాకుండా ట్విట్టర్లలో మాత్రం గాదే కిషోర్ గారితో, బల్కసిమన్ గారితో ఉత్తరాలు రాయించారు. ఏమనంటే మేము ఇచ్చినాము, మీరే ఇవ్వలేదు. మీరు ఇచ్చినారంటే మీరు వచ్చి మాట్లాడండి, ఇక్కడ మీరు ఎందుకు మాట్లాడరు? స్వయంగా కేసీఆర్ చర్చకు రావాలని పిలుపునిచ్చారు కదా, అంటే టీఎస్పీఎస్ కావచ్చు, ఇతర సరే టీఎస్పీఎస్ కావచ్చు, ఇతర డిపార్ట్మెంట్లో కూడా అగ్రికల్చర్ కావచ్చు, హార్టికల్చర్ కావచ్చు, మిగతా డిపార్ట్మెంట్లో కూడా భర్తీ చేశారన్నారు, అందులో కూడా చేయలేదంటారా? డెఫినెట్గా ఎక్కడ కూడా చేయలేదు. ఉన్న ఉద్యోగాలు కూడా పీకారు. పంచాయతీరాజ్ సెక్రటరీలు మీరు నియమించారు, ఇంకా ప్రొబేషన్లు ఉన్నారు, పర్మనెంట్ ఎందుకు చేయలేదు?
వీఆర్ఓ ని దీసేశారు మీరు వీఆర్ ని ఎక్కడ పెట్టారు వాళ్ళని వాళ్ళని తీసేసి మిగతా డిపార్ట్మెంట్ పెడితే కొత్త ఉద్యోగాలు ఎట్లా వస్తాయి వీళ్ళు ఉద్యోగాలు ఇచ్చింది లేక అన్ని అబద్ధాలు ఆడి ప్రజలకు ఏందంటే బాహుబలి సినిమాలు చూపెట్టినట్టు డైరెక్షన్ చేసే గ్రాఫిక్లు చూపెట్టి చేతులు చేతులు స్వర్గాన్ని చూపెడుతున్నారు ఈ రోజు కాబట్టి రాజమౌళి గారు కూడా బాధపడుతున్నారు నాకన్నా పెద్ద డైరెక్టర్లు ఉన్నారు వీరని అటువంటి ఒక సందర్భంగా ఈ రోజు ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల చెవులు చెవు పువ్వు పెట్టే ప్రయత్నం చేస్తుంది కులాల పేరుపైన మతాల పేరుపైన సమాజాన్ని విడగొట్టే ప్రయత్నం చేస్తుంది కానీ ఈ రోజు ప్రజలకు కానీ విద్యార్థులకు కానీ పట్టభద్రులకు కానీ చేసింది శూన్యము ఏం చేయలేదు దానికోసం ఏదైనా మీకు ఉంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక ఏవైతే సహకారం ఉందో నేను మొత్తం రికార్డు తీసుకొచ్చాను హిందీలో మన ఇంగ్లీష్లో తెలుగులో రెండిట్లో వారికి ఎందుకంటే వారు ఇంగ్లీష్ బాగా మాట్లాడతారు కదా ఇంగ్లీష్ చెప్దామని ఇంకేమైనా పంపిస్తే తెలుగులో చెప్దామని ఈ రెండు కూడా తీసుకొచ్చాను నేను తర్వాత మీడియాతో మాట్లాడేటప్పుడు ఈ అన్ని వివరాలు కూడా ఇస్తాను సార్ అంటే గతంలో కూడా 2014లో మొదటిసారి అసెంబ్లీ సమావేశంలో కేసీఆర్ రాష్ట్రంలో 1,07,000 ఖాళీలు ఉన్నాయి త్వరలో భర్తీ చేస్తామన్నారు ఇప్పుడు గడిచిన 7 ఏళ్ల కాలంలో పూర్తిగా వీళ్ళు భర్తీ చేసిన 131,000 మన బిస్వాల్ కమిటీ కూడా చెప్తుంది 191,000 ఉద్యోగాలు భర్తీ ఉన్నాయని ఏం చెప్పదలుచుకున్నారు వీళ్ళు భర్తీ చేసింది 36,000 మాత్రమే ఇంకా 150,000 ఉద్యోగాలు ఇంకా ఉన్నాయి ఖాళీ ఆ 150,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా నియమించాల్సిన అవసరం ఉన్నది 6 సంవత్సరాల నుంచి విద్యార్థులు ఎదురు చూస్తున్నారు కొంతమంది ఏజ్ బార్ అయిపోయారు కొంతమంది ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత ఉద్యోగాలు రాక మాకున్న లెక్క ప్రకారము 100 మంది విద్యార్థులు ఈరోజు ఆత్మహత్య చేసుకున్నారు ఇదే విశ్వవిద్యాలయ గడ్డ మీద 5 గురు నా కళ్ళ ముందే నేను చూశాను వాళ్ళ ఒక శవాన్ని వాళ్ళ ఒక ఇంటూ వాళ్ళు తీసుకోపోతుండే 5 గురు ఇక్కడ మురళి కదా మురళి అంటే విద్యార్థి ఇక్కడ మెదక్ జిల్లా పిల్లాడు ఇక్కడ మా సూసైడ్ చేసుకున్నాం ఆయనతో పాటు చాలామంది చేసుకున్నాం సూసైడ్ పరిష్కారం కాదు పోరాడదాం మనం ఏ ఒక మనం తీసుకొచ్చినామో ఏ ఒక తెలంగాణని ఆ తెలంగాణని మనం పోరాడి తీసుకుందాం కానీ సూసైడ్ చేసుకోకండి తెలంగాణ తెచ్చింది మనం మన బతకడానికి బతికి చూసి దీన్ని బంగారు తెలంగాణ వీరు చేయరు కానీ మనం చేస్తాం తప్పకుండా బంగారు తెలంగాణ విభాగ నాయకులు కూడా చాలా సీరియస్ ఉన్నారు చెప్పండి సార్ మొన్న అంటే కేటీఆర్ రాష్ట్రంలో 131,000 ఉద్యోగాలు భర్తీ చేసామన్నారు విద్యార్థి విభాగం ఏమనుకుంటుంది వాళ్ళ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి గత 7 సంవత్సరాల నుంచి కూడా నిరుద్యోగులము ఉద్యోగాలు కావాలని అనేక సార్లు డిమాండ్ చేశాం కానీ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని ఉద్యోగాలు 36,000 ఉద్యోగాలు తప్ప అన్ని కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ రెగ్యులేషన్ చేసి తప్ప ఉద్యోగాలు ఇవ్వలేదు ఇవాళ గ్యాదర్ కిషోర్ కావచ్చు బాల్కా సుమన్ కావచ్చు ఇవాళ బహిరంగ సవాళ్ళు లెటర్ రాస్తూ ఉన్నారు ఇక్కడ అమర వీరుల త్యాగాల వల్ల ఇవాళ ఎమ్మెల్యే అయ్యారు ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణ వచ్చిన తర్వాత ఎమ్మెల్యేరు ఏ రోజు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఉద్యమాలు చేస్తున్నప్పుడు కానీ నిరుద్యోగుల తరఫున మాట్లాడని నాయకులు ఇవాళ ఎలక్షన్స్ వచ్చే వరకు ఇవాళ కాకి మాటలు చెప్తా ఉన్నారు ఇప్పటికైనా సమయం మించిపోలేదు కేటీఆర్ ప్రతినిధులుగా మీరు రాండి మేము సమాధానాన్ని చెప్తాము 132,000 ఉద్యోగాలు ఎక్కడ నింపినావు ఇవాళ పోలీస్ ఉద్యోగాలు తప్ప మాకు కొట్టడానికి లాఠీ చార్జ్ చేయడానికి తప్ప నింపినావు తప్ప కాంట్రాక్ట్స్ ఎంప్లాయీస్తో నేను ఉద్యోగాలు నింపుకొని 132,000 ఉద్యోగాలు చెప్తున్నావు అని కాకి లెక్కలే ఇప్పటికైనా ఉస్మానియా యూనివర్సిటీ నిరుద్యోగులు మొత్తం కంకణం గట్టుగా ఉన్నారు ఇప్పటికైనా ఓడించండి టీఆర్ఎస్ అభ్యర్థులు ఓడించాలి ఓడించిన తర్వాతనే ఇవాళ ఉద్యోగ నోటిఫికేషన్ వస్తాయని మేము పేర్కొంటున్నాము ఇప్పటికే బహిరంగ సవాళ్ళు కేటీఆర్ కావచ్చు వాళ్ళ ఎమ్మెల్యేలకు కావచ్చు వాళ్ళ ప్రతినిధులు ఎవరు వచ్చినా సమయం మించిపోలేదు ఇంకా 30 నిమిషాలు ఇక్కడ ఉంటాము రామచంద్రరావు గారితో బహిరంగ సవాళ్ళకు రావాలి ఆ లెక్కలు మీకు దమ్ము ధైర్యం ఉంటే ఇక్కడ వచ్చి మీ లెక్కలు చూపాల్సిందిగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మీ ఎమ్మెల్యేలకు మేము బహిరంగ సవాల్ విసురుతా ఉన్నాము మొత్తానికి అయితే ఓయూ ఆర్ట్స్ క్యాంపస్ ముందు అయితే ఆందోళన ఉంది ఒకవైపు చైర్ కూడా వేశారు కేటీఆర్ కానీ కేటీఆర్ సంబంధించిన ఎవరైనా ప్రతినిధులు కానీ వచ్చి ఈ చర్చలో పాల్గొనాలని చెప్తున్నారు ఎందుకంటే రాష్ట్రం వచ్చింది నిధులు నియామకాలు నీళ్లు అంశం మీద కానీ నిధులు ఆంధ్రాకి కేటాయించడం జరుగుతుంది అదేవిధంగా నియామకాలు కూడా పూర్తిగా జరగట్లేదు ఈ నియామకాలు కూడా చాలా తక్కువ సంఖ్యలో జరిపి లక్షలాది ఉద్యోగాలు భర్తీ చేసే ఒక అబద్ధపు ప్రచారం చేస్తున్నారనే ఒక ఇక్కడైతే ఆరోపణ చేస్తున్న పరిస్థితి ఇది ఇక్కడ అప్డేట్.